బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, జార్ఖండ్ సీఎం సొరెన్ గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా కొంత చర్చ చేస్తున్నారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, కేంద్రానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఏమీ చేయరు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అరెస్టులు మాత్రం జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం ప్రస్తావిస్తూ ఇలాంటి చర్చలు ఏమని ఎత్తున్నారు, ఎలా చెప్తారు మేడం? సార్, ముఖ్యంగా ఏదైతే హేమంత్ సొరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన పర్వం ఎలా ఉందంటే, అతను ఏం పార్టీ అని ఫస్ట్ నేను ఇమీడియట్ గా అడిగేశానండి. అరెస్ట్ అయ్యాడు అనగానే అతను ఏదో లోకల్ పార్టీ అటండి. లోకల్ పార్టీ అంటే జార్ఖండ్, అదే జార్ఖండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా అతను అని. అతను ఎవరికి అలయన్స్ లో లేడా అంటే ఉన్నాడండి, కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ లో ఉన్నాడు. ఓహో, కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ లో ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనప్పటికీ తప్పు చేసిన అరెస్ట్ చేయడంలో, కొరడా జాడించడంలో కాంగ్రెస్ మామూలుగా తాట తీసి ఎండబెట్టిద్ది అన్న పర్వం మనకి అత్యుత్సాహంగా ఉదాహరణగా చెప్పాలంటే ఈ హేమంత్ సొరెన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సొరెన్ అతను సింబు సొరెన్ అనే అతని కొడుకు. ఈ సింబు సొరెన్ గారు గతంలో ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి కొడుకు హేమంత్ సొరెన్, అతను కొన్ని ఇప్పుడు ఎలిగేషన్స్ లో ఉన్నారు. అయితే ఈడీ అనమాట, ఈడీ కొరడా జాడించింది. మనోడి మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, మనోడి మీద ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి చక్కర్లు కొడుతున్నాడు కదా. మరి ఏంటబ్బా మనల్ని అరెస్ట్ చేయలేదు అంటే, మనోడు అందుకే బయటకు వచ్చింది కాంగ్రెస్ లోంచి, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి, సింబు సొరెన్ గారి కొడుకు హేమంత్ సొరెన్. హేమంత్ సొరెన్ తెలివి తక్కువగా కాంగ్రెస్ అలయన్స్ లో పెట్టుకున్నాడు. అదే బీజేపీ అలయన్స్ లో పెట్టుకుని ఉంటుంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండేవారు కాదేమో అని రాష్ట్ర ప్రజలు కొంత సందిగ్ధ పడుతున్నారు. అదే రకంగా ఈ రోజు చూస్తే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి ఈడీ కేసులు, అతనికి అయితే బెయిల్ వచ్చింది. ఇంతకీ పాపం మనీష్ సుసోడియాకి బెయిల్ రాలేదండి. పాపం మనీష్ సుసోడియా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కదా, బీజేపీ కాదు కదా, అందుకే బెయిల్ రాలేదండి అంటున్నారు. అదే రకంగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ మూమెంట్ ఉందంటండి, అతను కూడా బీజేపీ కాదు కదా, అందుకని అరెస్ట్ అయిపోతుంది. అదే రకంగా ఇక లల్లు ప్రసాద్ యాదవ్ గారు 380 కోట్లు దానాకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయిపోయారు. వీళ్ళందరికీ ఒకటి ఏంటంటేనండి, ఏదైతే బీజేపీకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి అరెస్ట్ ఉండదా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద కేసులు వేసి మరీ అరెస్ట్ చేయాలి. ఈ పరిణామంతో తేలిపోయిందంటారా, బీజేపీ అండదండలు జగన్ గారికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే బెయిల్ రద్దు కావట్లేదు, అరెస్ట్ కావట్లేదు, అలా అనేసుకోవచ్చా ఇంకా? సార్, సెంట్రల్ తలుచుకుంటే చెయ్యందేంటి అని అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు, బీజేపీ అండదండ లేకుండానే ఇదంతా చేస్తాడా, చేయలేడే అనుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు, వీటన్నిటికంటే ముందు కాంగ్రెస్ పార్టీలోంచి ఎందుకు బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాన్న ఉండగా కూడా ఎన్నో సార్లు సోనియా గాంధీ బెదిరించినటువంటి తరుణాలు, రాజశేఖర్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమనండి మీ కొడుకుని, చాలా ఇబ్బంది పడిపోతాడు, చాలా కేసులు నమోదవుతున్నాయి, అరెస్ట్ అవ్వాల్సినటువంటి తరుణం, కాంగ్రెస్ ఇవన్నీ ఉపేక్షించదు, ఏ కుటుంబ రాజకీయాలని పెంచి పోషించదు, కొత్త కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తుంది, ఎప్పుడు నేనే ముఖ్యమంత్రి అవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీలో జరగదు, ఎవరైనా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మీరేంటి ఇంకా పొడిగించడం అంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మందలించినటువంటి తరుణాలు. ఈ పనులు మానుకో, ఈ స్కాములు, ఈ సర్వేలు, అదేంటది ఆయన చేసేది ఏంటంటేనండి, స్పెషల్ గా కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చేస్తారు, అదే రకంగా భూ కబ్జాలు చేసేస్తారు, అదే రకంగా ఏంటంటే వాటికి సంబంధించిన కొన్ని ఎలిగేషన్స్ అయితే బాగా దృఢంగా ఉన్నాయండి, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాలు ఇవన్నీ. సో వీటికి సంబంధించి కాంగ్రెస్ ఎక్కడ ఉపేక్షించదు, తండ్రి ఉండగా కొంత కావలు కాసాడు, మా నాయన లేడు ఇక నా బతుకు సర్దుకొని సమయాలే అన్నట్టుగా శవరాజకీయాలు చేసి శవర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. దానికి ఆయన వేసిన నింద కాంగ్రెస్ పార్టీనే మమ్మల్ని అరెస్ట్ చేపించింది. అవును, మరి తప్పు చేస్తే ఉపేక్షించదు, అరెస్ట్ చేపించిందేమో, నీ పట్లన్న తప్పు ఉంటే ఇప్పుడు ఆయన ఎవరు పక్కన ఆయన ఎట్లా అరెస్ట్ చేయడు, హేమంత్ సొరెన్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉండి కూడా ఎందుకు అరెస్ట్ చేయడు, తప్పు చేస్తే ఊరుకుంటారమ్మా, ఈడీకి సిబిఐకి చేతులు వేసి మీరు పని చేయకండి, వాడు మా అభ్యర్థి అంటూ ఇలా చేయదు. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉండడం ఏంటి, రాష్ట్రానికి రాజధాని లేదు ముర్రం అంటే పట్టించుకోకపోవడం ఏంటి, అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కు చేతల్లో, వైసీపీ చెక్కు చేతల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ఆడిస్తున్నారా సెంట్రల్ ని,
ఈ డౌట్ రాష్ట్ర ప్రజలకు వస్తుంటే షర్మిలమ్మ గారు నివృత్తి చేస్తారండి. ఏమి అన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, రాజశేఖర రెడ్డి గారికి పులి కడుపున పులే పుడుతుంది అమ్మ, ఒక పులి దెబ్బకి రాష్ట్రం చలి చలి చలని గజ 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 కొట్టుకొని వస్తుంది, మళ్ళీ ఇంకో పులి వస్తుందంట. మీరు పులే ఆ పులిరాజు వేషం ఇచ్చిన మనుషులా మాకైతే తెలియదు కానీ తల్లి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ అండదండలుంటేనే ఒక మనిషి కాపాడబడతాడు, బీజేపీ అండదండ లేకపోతే అతను ఎన్నో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు కాబట్టి, స్నేహంగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి రావట్లేదా, అలాగే భావించాలా? సో బీజేపీ టీడీపీ జనసేన మూడు అలయన్సే అండి ఖచ్చితంగా, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండైనా అలయన్సే. ఎందుకంటే నిజంగా మనం అనుకోవడానికి బీజేపీ మీడియాలో వచ్చేస్తున్నాయి మేడం, 13 మంది ఎంపీ అభ్యర్థులు మీరు చూసే ఉంటారు, ఎక్కడ బీజేపీ పేరు ఒకటి కూడా లేదు. అవునా అండి, మరి అయితే ఇంకా ఇంకా సస్పెన్షన్ అయితే విడలేదేమో, బహుశా బీజేపీ కలిసి రావాలి కలిసి రావాలి అని మా అధినాయకుడు చెప్తున్నారు, బట్ ఇంకా బీజేపీ కలిసి రావట్లేదా చివరాకర్లేదు. అరెస్ట్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, పక్క రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరగట్లేదు కాబట్టి బీజేపీ సపోర్ట్ ఉందంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో జగన్తో ఉంటే వీళ్ళతో ఉండలేరు కదా. ఇప్పుడు జగన్ పక్షాన బీజేపీ ఉందనుకోండి, ఒకవేళ అనుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకో కొత్త కేసు నమోదు చేసి జైల్లో వేసేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చూడండి, ఆచం నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, చాలా మంది ఉన్నారు కదా అరెస్ట్ అయిపోయిన వాళ్ళు, దేవినేని ఉమా గారు, వీళ్ళందరి కేసులు మళ్ళీ తిరగదోడేసి మళ్ళీ అరెస్ట్ అయిపోతారండి. అంటే మనం అనుకుంటున్న పర్వంలో సెంట్రల్ సపోర్ట్ లేకపోతే మళ్ళీ తిరగదోడిద్దేమో అన్న ఒక అనుమానం అయితే ఉందండి. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ సెంట్రల్లో రాలేదు కాబట్టి, ఇంకా బీజేపీ హవానే నడుస్తుంది కాబట్టి, మనము ఆయుధాన్ని అవతలోడి చేతిలోకి ఇస్తే వాడు తలలు నరుకుతాడు, అదే మన చేతిలో ఉంటే మన అవసరానికి మన ప్రాణరక్షణకో లేకపోతే కూరగాయలు కట్ చేయడానికో వాడతాం, వాడు ఏకంగా గొడ్డలు పొట్లు వేసేయడానికి ఉపయోగపడుతుంది. సో అటువంటి ఆయుధం బీజేపీ మన దగ్గర ఉంటేనే బాగుంటుంది, మంచి జరుగుతుంది. బీజేపీ వారి చేతికి వెళ్ళిపోతే, బీజేపీ వైసీపీ కనుక ఒకటైపోతే, టీడీపీ జనసేన ఒకటైపోతే, కాంగ్రెస్ మళ్ళీ వేరుగా ఉంటే, అంటే ఇన్ని మూడు కూటాలు అవుతుందండి. ఒకవేళ ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ జనసేన కలిసిపోతే, ఒకవేళ బీజేపీ వైసీపీ ఉంటే, ఉన్నా కూడా సెంటర్లో బీజేపీనే కదా ఉంది. సో బీజేపీతో కత్తి మీద సాన్లాగా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే పలుమార్లు మా అధినాయకుడు బీజేపీతో సహకారం ఉండాలి, బీజేపీ కలిసి రావాలంటే ఈరోజు అండదండలని మనమే అనుకుంటున్నప్పుడు, ఆ అండదండ లేకపోతే అవతలోడి హవానే నడుస్తుందేమో. అందులోను అధినాయకుడికిను బీజేపీకి సత్సంబంధాలు, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉండగా ఇలా విడిపోయి విడివిడిగా పోటీ చేయొచ్చో లేదో మరి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళంతా ఆలోచించి తీసుకుంటారులేండి, ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించి. నాకు తెలిసి బీజేపీ కలుస్తుందనే వార్తలే విన్నానండి, బీజేపీ అవసరం, బీజేపీ కలవాలి, బీజేపీ మనతోనే ఉండాలి అనే మాట పలు చాట్ల నేను విన్నాను. బట్ కలవకపోతే కలుస్తున్నారంటే మేడం ఏం చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఢిల్లీ పెద్దలందరూ ఆయన అండర్ కంట్రోల్లోనే ఉన్నారేమో అన్నట్టుగా ఉంటదండి. పొద్దు గూగులు ఆయన ఇదంటే తిక్కలు పడుతున్నా వెళ్తే ఎక్కాదేకలాగా ఢిల్లీ పోతా ఉంటాడు, వస్తా ఉంటాడు. మరి ఏంటో ఆ అరెస్టులు బెయిల్ ఆయనకైతే భర్తీ చూడు, ఇంతవరకు మనిషి చూడు ఏక బెయిల్ రాలేదు, ఈయన మాత్రం 10 ఏళ్ళ నుంచి బెయిల్ ఉన్నాడు. ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయమని రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుని అభ్యర్థించిన, ఇంతవరకు పట్టించుకోకుండా రేపు గదిలిండు రేపు గదిలిండు అంటున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే మనం కూడా బీజేపీ అండ కింద ఉంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మంచు చెడు మంచు చెడు శత్రు గెట్టోడు అనుకో, దాని కింద దూరడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వద్దు అంటే చూడండి పాపం జార్ఖండ్ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, కాంగ్రెస్ అలయన్స్ లో ఉండగా కూడా. సో అధినాయకులు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటారులేండి, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర తలుచుకుంటే దెబ్బలు కొట్టడానికి, మళ్ళీ సెంట్రల్ తలుచుకుంటే, ఇప్పుడు ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్ళొస్తున్నారంటే సార్ సార్ మీ కాళ్ళైనా పట్టుకుంటాం, మీరు నాతో ఉండండి సార్, మీకు ఏం కావాలి ఎంత కావాలి, మన అధినాయకుడు అక్కడికి వెళ్ళేమన్నా స్పెషల్ ప్యాకేజ్ అడుగుతున్నాడా? 25 మందో ఎంతమంది ఉంటారు కదండి ఎంపీలు, పార్లమెంట్ లో అందరితో చక్కపెట్టని చేపిస్తుంటాడు. ఒకడు నిన్న అనర్గణంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడా అనుకున్నానండి, ఏటు విజయసాయి రెడ్డి గారు 100 రూపాయలు టికెట్లు ఇవ్వమంటున్నాడండి, అంటే సినిమా టికెట్లు రేటు తగ్గించమంటున్నాడు. ఇది ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాల 8 నెలల పైన ఏదో అయిపోయింది కదండి, 4 సంవత్సరాల పైన ఇన్ని నెలలు వాళ్ళు అడిగింది సినిమా టికెట్లు రేటు తగ్గించడం, ఒక పనికిమాలలో ఢిల్లీకి పోయి బ్రో సినిమా కలెక్షన్స్ అడగడమే తప్ప ఢిల్లీలో స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ, పోలవరం నిధుల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సింది కానీ ఏం అడగట్ల. ఏదో తెచ్చుకుంటున్నాడు కొంత డబ్బు సెంట్రల్, నీ కొంత నా కొంత వాటలు వేసుకున్నాడు, చచ్చి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ 10 లక్షల కోట్లు అప్పులు అయిపోతే అయిపోయినాయండి. ఇంత ఇంత ఫేవర్ ఎందుకు ఉంది అంటే బీజేపీ అండదండ ఉందని వైఎస్ షర్మిలా రెడ్డి గారు అన్ని మీటింగ్ లో చెప్తున్నారు. ఇది గమనించారా మీరు వలీ గారు? ఎందుకంటే ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వెళ్తానన్న షర్మిలమ్మ ఢిల్లీలో ఎందుకు కూర్చుంది, లేపేస్తానన్నాడా
ప్రాణానికి రక్షణ లేదా, ఇక చాలు నా పాదయాత్ర నాకు భయంగా ఉంది, సినాయనికి పట్టిన గతే నాకు పడుతుంది, సజ్జల బాబాయ్ చెప్పనే చెప్పాడని ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ ప్యాకేజ్ గురించి స్పెషల్ స్టేటస్ గురించి ఏం అడిగితే ఎందుకు ఇస్తారండి బాబు, ఎంతమంది ఎంపీలు ఉండగా అడగాల్సిన కూడా అడగకుండా ఏమో పోయి అడిగితే వచ్చిద్దా అంటే, ఇక్కడ ఇక్కడ సేఫ్ లేదనుకుంటా, ఇక్కడ సెక్యూరిటీ లేదనుకుంటా పోయి ఢిల్లీలో కూర్చుంది ఏంటో మరి కాంగ్రెస్ స్టాండ్ అయితే మాకైతే అర్థం కావట్లే. సో ఎనీవే రాష్ట్ర ఎలక్షన్స్ లో విపత్తులు జరగబోతున్నాయి, ఈ ఎలక్షన్స్ కురుక్షేత్రం లాంటిది, సో ఖచ్చితంగా అధినాయకులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. దయచేసి బీజేపీ మనతో ఉంటేనే మంచిగా జరుగుతుందేమో అనుకున్నానండి, వాళ్ళతో కలిసి ఉంటే శత్రు సంహారం లాగా ఏదేదో చేసేస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని అధినాయకులకి నా విన్నపం అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు, నమస్తే.